Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రపంచంలోనే విశాఖపట్నం మరో అరుదైన ఘనత. విశాఖపట్నం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ల సరసన స్థానం సంపాదించింది. దేశంలోనే అందమైన బీచుల్లో విశాఖ ఒకటిగా పేరు తెచ్చుకుంది. సుదీర్ఘమైన సముద్ర తీరంలో దీనిని సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తున్నారు. అందుకే ఈ నగరానికి తాజాగా మన దేశానికి చెందిన పలు బీచ్లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. దేశంలోని 8 బీచ్లకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఇందులో విశాఖకు చోటు దక్కడం విశేషం. నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, పర్యావరణ విద్య మరియు భద్రత అనే 4 విభాగాల క్రింద బీచ్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ ఎకో లేబుల్ను కేంద్రం ప్రదానం చేసింది. గుజరాత్లోని శివరాజ్పూర్, గోగ్లా, కసర్కోడ్ మరియు పాడుబిద్రి, కప్పడ్, గోల్డెన్ మరియు రాధానగర్లు మిగతా 7 బీచ్లు కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా గుర్తింపు పొందాయి. బ్లూ ఫ్లాగ్ ధృవీకరణను అంతర్జాతీయంగా పేరొందిన ప్రభుత్వేతర లాభాపేక్ష లేని సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. సముద్ర ప్రాంతాలలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ 1985లో బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ ఫ్రాన్స్లో ప్రారంభమైంది. అదేవిధంగా పారిశ్రామిక లేదా వ్యర్థనీటి మురుగునీటిని బీచ్లోకి రానివ్వకూడదు. ఆల్గల్, వృక్ష సంపద లేదా సహజ శిథిలాలు బీచ్లో ఉండకూడదు. బ్లూ ఫ్లాగ్ సాధించడానికి షార్ట్ లిస్ట్ చేసిన 8 భారతీయ బీచ్లను సిద్ధం చేయడానికి ప్రభుత్వం పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీచ్ ఏస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీస్ను రూపొందించింది. ఋషికొండ బీచ్ స్థానికులు వ్యాయామం చేయడానికి, ఈత, క్రాఫ్ట్, కయాకింగ్, పిక్నిక్ మరియు ఫిషింగ్ కోసం ప్రతిరోజు దాదాపు 20,000 మందిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.